నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ సో మిత్రులరా మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం ఈ వీడియోలో మనము ఏదైనా ఒక న్యాయస్థానము ఏదైనా ఒక కేసులో తీర్పునిస్తే ఆ తీర్పును అమలు పరిచే బాధ్యత ఎవరికి ఉంటుంది అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మిత్రులరా మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది ఈ సిపిసి చట్టంలో మనకు నూట యాభై ఎనిమిది సెక్షన్లు ఉంటాయి యాభై ఒకటి ఆర్డర్లు ఉంటాయి సో ఈ నూట యాభై ఎనిమిది సెక్షన్లలోని సెక్షన్ ముప్పై ఎనిమిది ప్రకారంగా ఏదైనా ఒక న్యాయస్థానము ఒక కేసు విషయంలో విచారణ చేపట్టి ఆ కేసులో జరిగినటువంటి అంశాలను ఎవిడెన్స్లను తీసుకొని ఒక తీర్పు ఒక తుది తీర్పు వెలువరించిన తర్వాత ఆ తీర్పును అమలుపరిచే బాధ్యతను కూడా అదే న్యాయస్థానం తీసుకుంటుంది ఒకవేళ ఎవరైనా ఆ తీర్పు మీద అప్పీల్కి వెళ్ళినా కూడా అప్పిలేటు కోర్టు ఏ కోర్టుకైతే మనం అప్పీల్ వెళ్ళామో ఆ కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా మొదటగా ఏ న్యాయస్థానం అయితే విచారణ చేసి తుది తీర్పునిచ్చిందో ఆ న్యాయస్థానమే అపిలేట్ కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పును అమలు చేసే పరిచే బాధ్యతను కలిగి ఉంటుంది సో సాధారణంగా మనకు పార్టీషన్ సూట్లో ఆస్తి భాగ పంపిణీకి సంబంధించిన తీర్పు వచ్చిన సందర్భంలో లేకపోతే ఇంజక్షన్ కేసు ఫైల్ చేసిన సందర్భంలో మనీ రికవరీ కేసు లేకపోతే రికవరీ ఆఫ్ పొజిషన్ కేసు ఇలా ఏదైనా ఒక సివిల్ కేసు మనం ఫైల్ చేసిన తర్వాత మనకు తీర్పు వచ్చిన తర్వాత ఎలా మనము ఆ తీర్పును అమలుపరుచుకోవాలని చాలామంది సందిగ్ధంలో ఉంటా ఉంటారు కాబట్టి ఆ తీర్పును అమలుపరుచుకునే అవకాశం మనకు ఉంటుంది అమలుపరుచుకోవడం కోసం మనము ఎక్స్క్యూషన్ పిటిషన్ వేసుకొని మనము ఒక అడ్వకేట్ కమిషన్ అపాయింట్మెంట్ చేయమని చెప్పి న్యాయస్థానానికి అభ్యర్థిస్తే న్యాయస్థానము మన అభ్యర్థనలో సమంజసం ఉంది న్యాయం ఉంది చట్టబద్ధంగా అడుగుతున్నారు అని భావిస్తే ఖచ్చితంగా అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసి మన మనకు వచ్చినటువంటి తీర్పుని అమలు పరిచే బాధ్యతను కూడా న్యాయస్థానం తీసుకుంటుంది సాధారణంగా సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం మాత్రమే ఈ తీర్పులు అనేవి అమలు జరుగుతూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హింద్